రెండేళ్లుగా ఈ లెక్కనే ఇస్తున్నారు సార్. నా వాటా ఏమాత్రం పెరగలేదు. తర్వాత చూద్దాంలే, తీసుకు తీసుకు. సార్, మార్కెట్లో ధరలన్నీ పెరిగిపోయాయి. బ్రతకడం చాలా కష్టంగా ఉంది సార్. అలాగా? ఓ పని చేద్దాం అయితే, నీకు కూడా పెళ్లి చేసి ఫారెన్ పంపించేస్తాను, సరిపోతుంది. వద్దు సార్, ఈ 5000 చాలు సార్. వస్తాను సార్. నమస్కారం సార్. Three bags full, one for my master, one for my day, one for my little. Rukmini, urgent pani mere Hyderabad velutunanu, rendu rojulu tirigi vastanu. Baby, tata. Tata, daddy. Jolly, mummy, jolly. Daddy, rendu rojulu undaru. No jogging, no chadavu. Manadi ye desam? Bharat desam. Mana andaram evaru? Bharatiyulu. Anni desalalo unna kulalenni. నిన్న చెప్పాను, మర్చిపోయారా? రెండు కులాలండి. అవి ఏవి? ఉన్నోళ్ళు, లేనోళ్ళు. ఉన్నోళ్ళు లేనోళ్ళు కాదు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. చెప్పండి. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. శ్రీమతి మధుసూదన్ రావు గారు బేబీ వస్తున్నారు. ఎందుకు? నిన్న చేసిన అవమానం సాల్దనా? అంకిల్ నమస్కారం అండి. స్వరాజ్యం మా అక్క. ఫ్రెండ్స్, మీకు బెలూన్లు, చాక్లెట్లు తీసుకొచ్చాను, తీసుకోండి. పసిపిల్లలు ముద్దు చేస్తే దగ్గర అవుతారు, కసురుకుంటే దూరం అవుతారు. నిన్న జరిగిన దానికి ఆ పాపం పరిహారం చేసుకోవడానికే ఇక్కడికి వచ్చాం. స్వరాజ్యం గారు, మమ్మల్ని మన్నించమని మీరేనే చెప్పండి. అంత మాట ఎందుకులేండి? పిల్లలు, నిన్న మిమ్మల్ని కసురుకుంది ఎవరు? ఈ పాప కాదుగా. మరి పాపతో ఎందుకు మాట్లాడరు? రండి రండి. ఇవ్వనమ్మా, తీసుకోండి. అందరూ వరుసగా నించండి. మీ జీవితాలు చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. మీ జీవితాలకు మాత్రమే? మా జీవితాలు ఒట్టి గాజు బొమ్మలు, అద్దాల బీరువాలు ఉన్నంత వరకే. కాస్త చేయి జారితే ముక్కలు ముక్కలై నామరూపాలు లేకుండా పోలు బొమ్మలు, తోలు బొమ్మలు, మట్టి బొమ్మలు, రాతి బొమ్మలు, గట్టి బొమ్మలు, గాజు బొమ్మలు, వెరసిన తమ్ మనుషులు ఆ బొమ్మ చేసిన బొమ్మలు, పీలు బొమ్మలు, తోలు బొమ్మలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, మట్టి బొమ్మలు, రాతి బొమ్మలు. కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, మట్టు బొమ్మలు, రాతి బొమ్మలు, వెరసిన తమ్ మనుషులు ఆ బ్రహ్మ చేసిన బొమ్మలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, మట్టి బొమ్మలు, రాతి బొమ్మలు. నీ నోటికి తాళం, నా జేబుకు లాభం,
నోటికి తాళం వేపు కులాభం లాలలలాల కేలు బొమ్మలు తోలు బొమ్మలు కేలు బొమ్మలు తోలు బొమ్మలు మట్టి బొమ్మలు రాతి బొమ్మలు వెరసిన తమ్ మనుషులు ఆ బ్రహ్మ చేసిన బొమ్మలు కేలు బొమ్మలు తోలు బొమ్మలు మట్టి బొమ్మలు రాతి బొమ్మలు దీనబంధు గారు చాలా థిక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సే కాదు, సారా వ్యాపారంలో మా నాన్నతో పార్ట్నర్ కూడా. చిచి, దీనబంధు గారు ఏమిటి, సారా వ్యాపారం ఏమిటి, నీకేమన్నా మతిపోయిందా? నీ నమ్మకం నీది. చూడు, దీనబంధు గారంటే నిజంగా దేవుడు. మీ నాన్న అడ్డుపడినా ఆయన నిలబడి మన పెళ్లి జరిపిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. మా హాస్టల్లో పిల్లలందరికో పెద్ద పెద్ద సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసి ఫారెన్ పంపించారు కూడా. ఆయన కులాలు మతాలు కట్నాలంటే అస్సలు గిట్టదు తెలుసా? ఓకే ఓకే, అయితే రేపు సాయంకాలం. ఓకే బాయ్. రాజా, మల్లె పువ్వులు. ఓఎస్ బుట్టెడు తీసుకొస్తాను. బాయ్ బాయ్. టాటా. బాయ్ బాయ్. అట్టగేరా అట్టగే, తీయనబంది ఎందుకు? నేనే జరిపిస్తానన్న మీ పెళ్లి, ఇంకో అరగంటలో ఇంటికి వస్తాను. నేను వచ్చే తలకి నువ్వు కోట్ల ఇంట్లో ఉండాలి, తెలిసిందా? వెళ్ళు. ఎలా అంటే దేశం వర్దిల్లాలి, దేశం వర్దిల్లాలి. అబ్బా అబ్బా, ఎన్నాళ్ళకన్నావే ఆ మాట. ఇంతవరకు ఏమో గాని ఇక మీద మాత్రం దేశం ఖచ్చితంగా వర్దిల్లుతుంది. ఆ మాట అనేది ఇంతవరకు వచ్చింది ఎవ్వరు. ఊదకన్నయ్యా ఊదకండి, అసలు పాయింట్ ఇంటికి వస్తానా? వెళ్ళి మన ఆటల్లో ఉండే భవాని అనే పిల్ల దాని పెసగా చెప్తాను. నీ మీద ఎంత నమ్మకం అయ్యా, నువ్వు దేవుణ్ణి అంటుడు అని. ఆ నమ్మకంతోనే కదా అది నిన్ను ఆటలాడుతుంది. ఏం కత్త ఏమిటయ్యా, అసలు విషయం ఏమిటో చెప్పు. రాని చెప్తాను. నమస్కారం అండి. రామ్మారా. ఏమ్మా భవాని, కులాసగా ఉన్నావా? నీకు ఆస్తి ఎంత ఉంది? నా ఆస్తితో మీకేం పనండి? నా కాబోయే కోడలు కదా, తెలుసుకోవద్దు? ఆస్తి ఉన్న వాళ్ళు ఎవరు ఈ హాస్టల్లో ఉండరు, ఉండవలసిన అవసరం లేదు. అది ఆస్తి ఉన్నోళ్ళు ఈ ఆటల్లో ఉండరు, ఆస్తి లేనోళ్ళు ఈ సింహాచలం ఇంట్లో అడుగు ఎట్టరో, ఎట్టడానికి ఇల్లేదు. మీ ఇంటి సంగతి నాకు తెలియదు. ఆహా, తెలియకే ఇన్నాళ్ళు మా రాజా వెనకాల స్కూటర్కి ఊరంతా తిరిగావన్నమాట. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోవద్దని చెప్తున్నాను. ఈ దీనబంధు దేవుడని, నేను కాదన్నా మీ పెళ్లి జరిపిస్తాడనేగా నీ నమ్మకం? పాపం, ఈ దేవుడే కాదు అసలు దేవుడే దిగొచ్చినా మీ పెళ్లి కళ్ళలో కూడా జరగరు పని. నేను అసలు ఇట్లాంటి విషయాల్లో మా శ్రద్ధ మనిషిని. ప్యామా గేమం అన్నామంటే నలిపి నలిపారెత్తను, తెలిసిందా? ఇదిగో దీనబంధు, నువ్వు ఈ పిల్లకి గట్టిగా బుద్ధి చెప్పు, అదుపులో ఎట్టు. ఇంకోసారి మా వాడితో కనబడినా మాట్లాడినా నువ్వే మాత్రం వాళ్ళకి సపోర్టర్ గా ఉన్నావని తెలిసినా మన వ్యాపారం వ్యవహారం అంతా రచ్చకెక్కాల్సి వస్తుంది. రేపు ఎలక్షన్లు కూడా వస్తున్నాయి, గుర్తెట్టుకో. కొత్త అతను చెప్పింది అర్థమైందమ్మా నీకు? అయింది. కానీ మా పాలిట దేవుడని, మమ్మల్ని ఉద్ధరించడానికి జీవితం అంకితం చేసుకున్నారని, కులాలకు మతాలకు అతీతులని,
కట్నాలను నిర్మూలించడానికి